నేటి నుంచి 365 రోజులు ప్రతిరోజు కనీసం 11 సార్లు హనుమాన్ చాలీసా పఠనం హనుమత్ కార్యసిద్ధి నిత్యహోమం జరుగుతుందని బాచన్పల్లి హనుమత్ దేవస్థాన వ్యవస్థాపకులకు గిరీష్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం బాచన్పల్లి హనుమాన్ దేవాలయం వద్ద శనివారం హనుమాన్ చాలీసా పారాయణ సమేత హనుమత్ కార్యసిద్ధి నిత్యహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాలభైరవ ప్రచార సంస్థాన్ విశ్లేషకులు చంద్రస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో మంచి యోగవంతమైన ప్రశాంతత లభించే దేవాలయంగా ప్రసిద్ధి కాబోతుందని చంద్రస్వామి వివరించారు. అనంతరం హనుమాన్ మాల వేసే స్వాములకి నిత్య అన్నదానం శ్రీ అభయ ఆయుధ హనుమాన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు రాయవరం అంజనీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మోటాడు గిరీష్ రెడ్డి, మెదక్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు చోళ రామచరణ్ యాదవ్, రాధా దేవాలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు, నరసింహాచార్యులు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్ మాల మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ 365 రోజులు నిత్య హనుమాన్ యాగం చేయడం అనేది ఒక సంకల్పం చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం 365 రోజులలో ఇక్కడ ప్రపంచ శాంతి, ప్రపంచ ఆరోగ్యం, కరోనా ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఉండాలని మేమంతా ఆ భగవంతుని కోరుకుంటూ రోజు 11 గంటల నుంచి 1 గంట మధ్యన హనుమాన్ చాలీసాతో యజ్ఞం చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటి రోజు మేము పూర్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హనుమాన్ భక్తులందరికీ భైరవీ సంగీత కాలభైరవ శుభాశీస్సులు అందిస్తూ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాసనం కరుణోరతో ప్రభోశాంతో రామకృష్ణ. చాలా పురాతనమైన ఈ దేవాలయం సీతారాంపురంలో ఉన్న మాచినపల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో రేపు నుంచి జరగబోయే ప్రతి హనుమంతుడి యొక్క మాల వేసుకునే మాలధారులు అందరికీ కూడా నిత్యం అన్నదానం అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈ రోజు నుంచి మంచి రోజు కాబట్టి ఈ రోజు సోమహూర్తాన హోమంతో నిత్యం హోమం కూడా చేయాలని ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకించి దీనికి ఈ గుడి వ్యవస్థాపకులైన గిరీష్ రెడ్డి గారికి, ఏదైతే ఇక్కడ శ్రీ అభయ ఆయుధ హనుమాన్ ఆర్గనైజేషన్ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఇక్కడ అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో ఇది ఒక పర్యాటక కేంద్రంగాను ఆధ్యాత్మికమైన ప్రాంతంగా తయారు చేయడానికి వారికంటూ అంటే రాయవర అంజనీ ప్రసాద్ గారికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికానికి ఇక్కడ కార్యరూపం దాల్చడానికి గిరీష్ రెడ్డి గారు వీరికి అప్పచెప్పడం జరిగింది చైర్మన్గా. కనుక భవిష్యత్తులో మంచి యోగవంతమైన ప్రాంతంగా ఇది తయారు కాబోతుంది. ఇక్కడ వెలిసిన తర్వాత ప్రతిరోజు అతని యొక్క శక్తితోని ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక పవిత్రమైన ప్రాంతంగా మారిపోవడం జరిగింది. హనుమంతుని శక్తి రామాయణంలో ఏ రకంగా అయితే సీతమ్మ జాడ వెతికినప్పటి నుంచి అప్పటి నుంచి త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం వరకు కూడా అతని యొక్క శక్తి చిరంజీవిగా ఉండి ఈరోజు హిందూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ అతని బజరంగ బలి అనే పేరు ఒక్కసారి తలుచుకుంటే చాలు ఎన్ని పాపాలైనా సరే, ఎన్ని ఎలాంటి శక్తులైనా సరే దరిదాపున రాకుండా ఆ యొక్క శక్తి ఈరోజు ఇస్తుందంటే ఈ యొక్క నమ్మకమే మనకు. కాబట్టి ఇంకా సమాజంలో చెడుపోవాలని చెప్పేసి ఈ యొక్క కరోనా లాంటి మహమ్మారులు ఎలాంటి మహమ్మారులు వచ్చినా సరే ఇవన్నీ పోవాలని ఈరోజు గిరీశన్న గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు 365 రోజులు ఇక్కడ యజ్ఞయాగాలు జరగాలని, ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వారి యొక్క సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంగా తీసుకొని ఈరోజు ఈరోజు శుభదినంగా భావిస్తాం. మీరు అందరం కూడా ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే కాకుండా బంధువు మిత్రులతో వచ్చి ప్రతిరోజు కూడా వీలైనప్పుడు వచ్చి ఇక్కడ యాగం చేసుకుంటే మనకున్నటువంటి దోషాలే కానీ పాపాలే కానీ ఏవైనా సరే ఆ తండ్రిని మొక్కినట్టయితే పోతాయని చెప్పి ప్రజల యొక్క నమ్మకంతో ఇక్కడికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. నుంచి అందరూ అంటే ప్రపంచ శాంతి కలగాలని చెప్పి ఇక్కడ విశ్వ మానవ కార్యసిద్ధి హనుమత్ హోమం స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 16 వరకు హనుమత్ జయంతి వస్తుంది. ఫస్ట్ ప్రథమ హనుమత్ జయంతి వస్తుంది. దాని తర్వాత మే 25 రెండో హనుమత్ జయంతి వస్తుంది. అమ్మ మా సంకల్పం ఈ 90 రోజులు నిత్య అన్నదానం ప్రతిరోజు ఇక్కడ హనుమత్ దీక్షలు వేల మంది ఇక్కడ హనుమాన్ దీక్ష చేస్తారు. దీనికి ఎంతో
ప్రాచుర్యమున్న గుడి ఇది. సో ఈరోజు నుంచి ట్రై అలాగే 365 డేస్ అంటే సంవత్సరం ప్రతి 24 ఒక సంవత్సరం కంటిన్యూగా ఈ విశ్వమానవ కార్యసిద్ధి హనుమత్ హోమం మాత్రము ఇది కంటిన్యూస్గా హోమం చేస్తూనే ఉంటారు. ఈరోజు ఉదయం ఈరోజు స్టార్ట్ అయింది, ఇలాగే కంటిన్యూగా జరగాలని నిత్యం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ భక్తులందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్.